హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మనం నిన్నటి రోజు మనం కొవ్వూరు వార్తలు చూసాం కదండి. ఈరోజు రాజమండ్రి ఇస్కాన్ దగ్గర ఉన్నటువంటి వరదలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర వరదల్ని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఇలాగ బండి నడుపుతూ ఫోన్లో మాట్లాడటమే చేయకూడదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ లేదు, అందుకని సరదాగా నేను దీంతో వ్లాగ్ చేస్తున్నాను. ఇది రాజమండ్రి ఇస్కాన్ రోడ్డు, రివర్ బే అంటారు. రివర్ బే కూడా ఉంటుంది ఇక్కడ, వాటర్ పార్కు అవి ఉంటాయి, కాకపోతే ఈ లాక్డౌన్ వల్ల లేదు. మొన్న కృష్ణాష్టమి వేడుకలు కూడా పాపం చాలా తక్కువగా, అంటే ఈవెన్ లైవ్ ఇచ్చి చేశారు, ఇక్కడ మనకి పూర్తిగా కూడా చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ రేవు దగ్గర వాటర్ ఎలా ఉందో చూద్దాం. బో, చాలా పైకి వచ్చేసిందండి బాబు, చాలా అంటే చాలా పైకి వచ్చేసింది వాటర్. రేవులోకి వెళ్ళడానికి కూడా లేదు. ఆ ఎదరకంటా వెళ్తే రేవు అండి, ఆల్రెడీ రేవు దాటి కూడా వచ్చేసింది, అంటే పెద్ద గట్టు కూడా దాటేసింది. చెప్తున్నాం కదండి, గత 10 సంవత్సరాల్లో ఇంతలా వరదలు రావడం ఇదే మొదటిసారంట. ఇప్పుడు మనం పుష్కర్ ఘాట్కి వెళ్దాం, పుష్కర్ ఘాట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మనం గోదావరి ఘాట్ మించే వెళ్ళాలి, పుష్కర్ ఘాట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అంటే ఇక్కడ యాక్చువల్గా ట్రాఫిక్ అనేది బహు తక్కువ ఉంటుందండి. మరి వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో మరి నాకు తెలియదు, కానీ అవుతుందని అనుకుంటున్నాం. మరి చూడాలి తర్వాత. ఇది వ్లాగింగ్ చెయ్యాలి అనేటటువంటి నా తపనకి ఇదేదో చిన్న ఇదనమాట. అంతేనండి, నాకంటే జనరల్గా నాకు వ్లాగ్ చేయడం అంటే ఇష్టం. బిజినెస్ వ్లాగ్స్ అనేటటువంటివి చెయ్యాలనుకుంటున్నాను, అంటే దారి పొడుగున ఉండేటటువంటి ఇక్కడి నుంచి సరదాగా ఏదైనా ఒక ఊరు వెళ్తూ మధ్యలో ఉండేటటువంటి బిజినెస్లు ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఏమో మరి ఎప్పటికీ అనుకూలిస్తుందో చూద్దాం. అయ్యప్ప స్వామి టెంపుల్ అండి రాజమండ్రి. ఇక్కడికి కూడా గరుడ పక్షి వస్తూ ఉంటుంది. మనకి శబరిమలలో ఎప్పుడైతే గరుడ పక్షి వస్తుందో ఇక్కడ కూడా గరుడ పక్షి వస్తూ ఉంటుందండి. ఇక్కడ కూడా చాలా మహిమాన్వితమైనటువంటిది. ఇది రాజమండ్రి పార్కు. ఇక్కడ జనరల్గా కల్చరల్ యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయి. సరస్వతి ఘాట్ అంటారు దీన్ని. ఇక్కడ రాజమండ్రిలో ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీసు, అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేటటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం ఇలా బయటికి వెళ్తే పుష్కర్ ఘాట్కి వెళ్తాం రోడ్డు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ మీద అన్నీ చాలా తక్కువకు దొరుకుతుంటాయి. ఇక్కడ రాజమండ్రి అంటేనే బట్టలు. అదేవిధంగా ఈ బొమ్మలు ఇవన్నీ కూడా రాజమండ్రిలో చాలా తక్కువకు దొరుకుతాయండి, చాలా అంటే డెడ్ చీప్గా దొరుకుతాయి రాజమండ్రిలో ఇవన్నీ కూడాను. ఇది రాజమండ్రిలో ఇది ట్యాంక్ బండ, అంటే గోదావరి పార్క్ అంటారు దీన్ని. ఏటి ఒడ్డున ఉండేటటువంటి పార్క్ అనమాట అండి ఇది. గోదావరి మామూలు రోజుల్లో లాక్డౌన్ లేకపోతే కనుక ఇది ఈ టైంకి మంచి బిజీగా ఉండేది, ఎందుకంటే వరదలు వచ్చినాయి కాబట్టి అందరూ చూడడానికి నెంబర్ ఆఫ్ వచ్చేవారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ టైం వల్ల దీనికి ఎలా లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడి నుంచి మనం పుష్కర్ ఘాట్కి వెళ్తున్నామండి ప్రజెంట్. ఏటిగట్టు రోడ్డు అంటారు దీన్ని, లాంచిల్ రేవు రోడ్డు అంటారు.
ఇక్కడే కొంచెం ఎదరికెళ్తే మీకు చూపిస్తాను. గాజులు హోల్సేల్ కొనుక్కోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ మీరు తీసుకోవచ్చు. గోదావరి ఫుల్గా వచ్చిందండి. గట్టుకి అసలు ఇంత పైకి రావడం నిజంగా దశాబ్ద కాలం ఇది ఇది వాళ్ళు చెప్పడం కాదు, కానీ నేను అసలు నాకు 38 సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతవరకు గోదావరి రావడం మాత్రం ఇదే మొదటిసారి. చాలా పైకి వచ్చిందండి. కరెక్టే అధికారులు భయపడుతున్నారంటే తప్పులేదు. ఇంకొకటి మనం చూసుకుంటే రెండు బ్రిడ్జిలు చూసి కనపడతాయి, ఇటు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, ఇటు రైల్ బ్రిడ్జి, పూర్వం బ్రిడ్జి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ బ్రిడ్జికి తగులుతున్నాయి వాటర్. ఇంకొక అడుగు కనుక పెరిగితే బ్రిడ్జికి టచ్ అయిపోతుంది. పోలీసు వారు కూడా ఈ దళ్ళు కట్టేశారు. ఎవరో కిందకి వెళ్లకుండాను. చాలా పైకి వచ్చిందండి గోదావరి. ఇంకే దీనికి దీన్ని మార్కండేయ స్వామి, ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ అంటారు, మెయిన్ రోడ్డు. ఇంకోటి ఇప్పుడు మనకు కనిపించేటటువంటి వీధే గాజులు, ఇవన్నీ గుండువారి వీధి అంటారు. ఇందులో మనకి గాజులు, అదేవిధంగా ఇత్తడి సామాన్లు, ఫ్యాన్సీ సరుకులు మనకు కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ హోల్సేల్గా ఉంటాయి. ఓకే అండి, మనం పుష్కర్ ఘాట్కి వెళ్దాం. పుష్కర్ ఘాట్ దగ్గర ఎలా ఉందో కూడా చూద్దాం. ఓకే, విఆర్ మనం ఫైనల్లీ పుష్కర్ దగ్గరికి వచ్చేసాం. బ్రిడ్జికి ఎంత దగ్గరగా ప్రవహిస్తుందో చూడండి. ఇక్కడికి వెళ్ళడానికి లేకుండా పోలీసు వారు ఆపేశారు. మనం ఇటువైపు గేట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా పైదాకా వచ్చిందండి. ఎవరైనా పడ్డారేటండి? చూడ్డానికి వచ్చారా? పుష్కర్ ఘాట్ దగ్గర పరిస్థితి నిజమేనండి, చాలా పైదాకా వచ్చేసింది. లోపల అధికారులు కూడా ఏవో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరైనా వెళ్ళిపోరేమో లోపలికి, పోలీసు వాళ్ళు ఎదుగుతున్నారు అనుకున్నాను. ప్రజెంట్ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇంకొక మెట్టు కనుక దాటిందంటే డైరెక్ట్ ఇంకా ఊళ్ళోకి వచ్చేద్దండి. ఓకే అండి, ఒకసారి ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ జనాలు కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది రాయమండ్రి దగ్గర ఉన్నటువంటి గోదావరి పరిస్థితి. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.